నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యక్ష ప్రసారం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ముహూర్తానికి మనం ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. తిథి వార నక్షత్రాలకు కూడా ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం. ఇంట్లో ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసినా కూడా తిథి వార నక్షత్రాలను ఖచ్చితంగా చూస్తాం. మరి అలాంటి తిథి వార నక్షత్రాలపై మీకు ఎటువంటి ధర్మ సందేహాలు ఉన్నా కూడా వాటన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాన్ని అందించడానికి మనతో పాటు ఉన్నారు అనంత్ గారు. మరి మీరు వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయవచ్చు. మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు. నమస్కారం అనంత్ గారు. ముందుగా ముహూర్తం 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 అని మన పెద్దవాళ్ళు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కదా ముహూర్తానికి, అసలు ముహూర్తం అంటే ఏంటంటారు? ముహూర్తము అనే పదానికి మనకి రెండు రకాల అర్థాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి, వివాహాద శుభకార్యాల కోసం పెట్టే ముహూర్తాన్ని ముహూర్తం అని పిలుస్తూ ఉంటారు. అదే ముహూర్తానికి మరో నిర్వచనం ఉన్నది ఏంటి అంటే రెండు ఘడియల కాలము అని, అంటే సుమారుగా 48 నిమిషాలు. ఈ రెండింటిని ముహూర్తం అనే పేరుతో పిలవడం కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ ముహూర్తానికి పెట్టే లగ్నము అంటూ ఉంటాను చూడండి, ఈ లగ్నం అనేది భూమి ఆకాశము కలిసి ఉన్నట్టుగా కనిపించే ప్రదేశం, దీన్ని లగ్నం అంటాము. అంటే అది చాలా మన తల వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఉన్నదాన్ని ఎక్కడో దూరంగా భూమి ఆకాశం కలుస్తున్న చోట గుర్తించాలి అంటే ఎంత కష్టం అవుతుంది, అంత కష్టంతో కూడుకున్నదన్నమాట. సరే, అయితే ఈ ముహూర్తానికి ఉన్న విశేషాన్ని పెద్దవాళ్ళు మనకి చెప్పడంలో చాలా ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే భారతీయము సుమారుగా 5% విస్తరించి ఉంది. మిగతా అన్ని సంప్రదాయాలు చాలా ఎక్కువగా విస్తరించి ఉన్నాయి, కానీ ఈ భారతీయంలో మహాత్ములు అనేక మంది జన్మించారు, దానికి కారణము ముహూర్త ప్రభావము అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని రీసెర్చ్లో కూడా మనకి ఈ లక్షణాలు కావాలంటే ఎటువంటి లక్షణాలు కావాలో, వాళ్ళు ఏమవుదాలో భవిష్యత్తులో, వాటిని ఆధారం చేసుకుని సంతానాన్ని ఉత్పత్తి చేయగలము అని చెప్పి కొంతమంది సైంటిస్టులు కూడా ప్రచారం ప్రారంభించారు. అయితే అది సాధ్యాసాధ్యాలు అనేవి ఇంకా మనకి రావాలి సైంటిఫికల్గా ఆలోచించినట్లయితే. కానీ శాస్త్రపరంగా ఆలోచించినట్లయితే ఒక రాజుకి మళ్ళీ రాజు అయ్యేవాడు పుట్టాలి అన్నప్పుడు అతనికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో ఆ లక్షణాలు ఉన్న ముహూర్తము ఒకటే ఎన్నుకుని అతనికి కేవలం ఒక సంతతి మాత్రమే ఉండేలాగా ముహూర్తం పెట్టడం జరుగుతోంది. అంటే ముహూర్తం ఒకటే పెడుతున్నారని కాదు అర్థం, అక్కడ అంత విశేషమైన ముహూర్తం దొరకడం అంత కష్టం అన్నమాట. ఒక వ్యక్తి జీవితకాలంలో అంతటి విశేషమైన ముహూర్తం దొరకడం అంత కష్టము. అందుచేత ముహూర్తానికి అంత ప్రాధాన్యం ఇవ్వడం కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, జయంతి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో అడగండి. రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మ పండు దీపం పెట్టినప్పుడు ఆ నిమ్మ పండుని కట్ చేసి వెనక్కి తిప్పినప్పుడు హోల్ పడిందంటే ఆ నిమ్మ పండుని మట్టి దీపంలో పెట్టి యూజ్ చేయొచ్చా, లేకపోతే వేరే నిమ్మ పండు యూజ్ చేయాలా అని అడగండి. ఇక్కడ దీపం పెట్టడం విషయంలో ఆ నిమ్మ పండుకి ప్రాధాన్యం ఇచ్చారు, దానికి చెల్లి పడినంత మాత్రాన దోషమేమీ లేదు, దాన్ని వినియోగించవచ్చు నిరభ్యంతరంగా. ఇక రాహుకాలంలోనూ దుర్ముహూర్తాదుల్లోనూ ఇత్యాది కాలంలో చెప్పే పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలతో పాటుగా మంత్ర ప్రాధాన్యాన్ని కూడా ఇచ్చి ఆయా సమయాల్లో జపం చేసుకుంటూ ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఏదో ఒకసారి అక్కడ మనం దీపం పెట్టేసాం, అయిపోయింది మన పని, ఇంకేమీ లేదు అని మిగతా సమయం అంతా, రాహుకాల సమయం కానీ దుర్ముహూర్త సమయం కానీ ఏదైనా సరే, మిగతా సమయం అంతా లౌకిక వ్యవహారాలకు వెచ్చించే కంటే ఆ సమయాన్ని పూర్తిగా భగవద్ధ్యానంలో కనుక మీరు గడిపినట్లయితే అంతకంటే విశేషమైన ప్రభావాన్ని పొందగలుగుతారు అనడంలో ఏమీ సందేహం లేదు. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది, మీ దయచేసి టీవీ చూడకూడదు. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు దయచేసి టీవీ చూడకూడదండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. మీ సందేహం ఏంటో అడగండి. అమ్మా, నేను బద్రీనాథ్ వెళ్ళాను. చెప్పండి.
అక్కడ పెళ్లి ప్రదానం చేశాను, ఇంటికి వచ్చాక మరి చేయకూడదు అని అంటున్నారు, తర్పణం చేయకూడదు అంటున్నారు. అంటే మీరు స్వయంగా చేశారా, అక్కడ ఎవరి చేతైనా చేయించారా? అక్కడ పండుగ చేశారమ్మా. వారు చేసినప్పుడు అభ్యంతరం ఏమీ లేదు, దాని గురించి ఆందోళన పడవలసిన అవసరం ఏమీ లేదు. మరలా ఇంటికి వచ్చిన తర్వాత చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇంటికి వచ్చాక చేయాలి యథావిధిగా. ఇక్కడ మనకి తిథిని అనుసరించి ఏవైతే మనకి చెప్పబడ్డాయో సంవత్సరకాలు ఉంటాయి, ఆ సమయంలో చేయవలసినవి ఉంటాయి, చెయ్యాలి. అలాగే మనకి పెద్దల అమావాస్య అంటూ ఉంటారు, ఆ సమయంలో చేయవలసింది పితృపక్షాల్లో, అలాగే ఆ సమయాల్లో చేయవలసినవి ఖచ్చితంగా చేసి తీరాలి. అక్కడ చేశాం కదా అని ఇక్కడ మానేయకూడదు. అలాగే మనకి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా ప్రతి తీర్థం దగ్గర కూడా ఈ పిండ ప్రదానం చేయడము, తర్పణాలు విడిచిపెట్టడము అనే దాన్ని నియమంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎక్కడ మనం విశేషంగా తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ చేస్తూ ఉండడము, అలాగే ఇక్కడ మాత్రం ఆ సమయంలో మానకుండా చేయడము అనేదాన్ని అనుసరించి తీరాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. మీ కాల్ కనెక్ట్ అయింది. దయచేసి మీరు ఎవరు కూడా టీవీ చూడకూడదు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి మీరు కాల్ ట్రై చేసినప్పుడే. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మరి వడ్లమూడి అండి, తెనాల దగ్గర వడ్లమూడి. నా పేరు ప్రమీల అండి. ప్రమీల గారు, మీ సందేహం ఏంటో అడగండి. నాకు వచ్చి నేను రాములవారి గుళ్ళో పూజ చేస్తానండి, పట్టులు గారు రాసప్పుడు. చెప్పండి. గుళ్ళోకి వెళ్ళొచ్చండి. పంతులు గారు రానప్పుడు నేను పెళ్ళి అయ్యిందండి, పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. నేను మాయాంక దూరంగా ఉంటున్నాను, అంటే బయట నెలసరిగా రాను, ఆపరేషన్ చేసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. గర్భగుడిలోకి వెళ్ళి మొత్తం శుభ్రం చేసి దేవతలను గారు కడిగి స్నానం చేపించేసి మళ్ళీ పూజ చేస్తాను. శనివారం శనివారం లేకపోతే ఏదన్నా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు పూజ చేస్తూ ఉంటారండి. ఇలా చేయొచ్చండి. వాస్తవానికి గర్భగుడిలోకి పూజారికి తప్ప వేరొకరికి ప్రవేశం ఉండకూడదు. ఆ కారణం చేత మీరు గర్భగుడిలోకి వెళ్లకుండా ఉండడమే శ్రేష్టము. అదీ కాక మీరు తల్లి యొక్క గర్భము ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో, అంత శక్తి మనకి గర్భగుడిలో, గర్భాలయంలో ఉంటుంది. ఆ శక్తిని తట్టుకోగలగడము అనేది కొంచెం కష్టమైనదే. అందుచేత ఆ లోపలికి వెళ్ళడానికి ఏవైతే నియమాలు చెప్పబడ్డాయో వాటిని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి పురోహితులకి ఆ ఇబ్బంది ఉండదు. ప్రత్యేకించి ప్రతిష్ట చేసిన ఆలయాల్లో అయితే అది విశేషంగా అనుసరించడం జరుగుతూ ఉంటుంది. ప్రతిష్ట కాని ఆలయం అయినట్లయితే మామూలుగా మనకి ఈ గ్రామదేవతలు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ గ్రామదేవతలకు పూజ చేయడం విషయంలో ప్రతిష్ట అనే విధానం అనుసరించడం జరుగుతూ ఉండదు సాధారణంగా. అటువంటి సందర్భాల్లో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వయంగా వెళ్ళి అమ్మవారిని సేవించుకోవడము అనే విధానాన్ని అనుసరించడం కనిపిస్తూ ఉంటుంది. అటువంటి వాటిల్లో తప్ప మిగతా అంశాలన్నింటిలోనూ, మిగతా ఆలయాలు ప్రతిష్ట ఎక్కడైతే జరిగిందో ఆ ఆలయాల్లో గర్భగుడిలోకి వేరొకరు ప్రవేశించకుండా ఉండడమే శ్రేష్టము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ వేరే ఎవరైనా ప్రవేశించినట్లయితే అపవిత్రమవుతుంది అనే భావన చెప్పబడుతోంది. ఇక్కడ వీరు పవిత్రమైన వారు కాదు అని భావన కాదు, కానీ అక్కడ దానికి ఏదైతే విశేషం చెప్పబడిందో ఆ విశేషానికి ఏ నియమాలు అయితే చెప్పబడ్డాయో ఆ నియమాల్ని అనుసరించి తీరాలి. మనము భగవంతుని విశ్వసిస్తున్నాం కాబట్టి ఆ నియమాలన్నింటికి మనం విలువ ఇస్తున్నాం, గౌరవిస్తున్నాం కాబట్టి ఆ నియమాల్ని అనుసరించడం భగవంతుని గౌరవించడంగానే మనం అర్థం. మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పద్మ అండి, విజయవాడ నుంచి. మీ సందేహం ఏంటో అడగండి. నమస్కారం పూజారు అండి. నమస్కారం. మొక్కులు, ఇప్పుడు ఒక దేవుడికి మొక్కుంటాం అండి, ఆ పని జరగదు, అయినా ఆ మొక్కు తీర్చాలా దేవుడికి? ఒక చిత్రమైన ఆలోచనతో మనం గనక ఆలోచించినట్లయితే భగవంతునికి ఒకసారి మొక్కుకున్న తర్వాత తీర్చవలసిన బాధ్యత భగవంతునిదే అని మనము భగవంతుని మీద భారం వదిలేసేటట్లయితే, మొక్కు ముందుగా తీర్చేసుకుంటే అవతల మనం కోరుకున్న కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మనకి మేలు జరిగేదిగా తీర్చవలసిన బాధ్యత ఆయనదే అవుతుంది. అనుకున్నది అవలేదు కదా భగవంతునికి మొక్కుకున్న తర్వాత అని కనుక మనం ఆలోచించినట్లయితే అది అవ్వకుండా ఉండడమే మేలేమో,
మనకు తెలియదు. కాబట్టి మనం అనుకున్నదల్లా భగవంతుడు ఇవ్వాలి అంటే ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే మనకి తగిన పుణ్యము అనుభవించడానికి తగినట్టుగా లేకపోతే అప్పుడు భగవంతుడు అది ఇచ్చినా మనం అనుభవించలేము. కాబట్టి పుణ్యాన్ని పూర్తిగా మనం సంపాదించుకోవడానికి తగిన అవకాశాన్ని కూడా మనకి ఇచ్చి ఆ తర్వాత దాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి సందర్భంలో భగవంతుడికి మొక్కుకున్నాక ఆ మొక్కు తీర్చేసుకుంటే కొంత పుణ్యార్జన జరుగుతుంది కదా. కాబట్టి మనం మొక్కు తీరడానికి మేలైనదిగా తీరడం కోసం మొక్కు ముందుగానే పూర్తి చేసేసుకుంటే మనకి పొందేది ఆనందప్రదంగా పొందగలుగుతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరో కాల్ తీసుకుందామండి. హలో, మీ కాల్ కనెక్ట్ అయిందండి. దయచేసి మీరు టీవీ చూడకూడదు, మీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను చెన్నై నుంచి మాట్లాడుతాను, నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అడగండి. ఇక్కడ ఇక్కడ ఆషాఢ మాసం, అక్కడ శ్రావణ మాసం అవుతుంది, మరి ముహూర్తాలు ఎలా చూడాలి? తమిళులలో అనుసరించే విధానము పౌర్ణిమాంతపక్షం, మనదేమో అమాంతపక్షము. ఈ సందర్భంలో మనము అనుసరించేదానికి మూలము స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అని ఆలోచించినట్లయితే, చైత్రమాసము అని మనం ఏదైతే ఇక్కడ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నామో వాళ్ళు చైత్రి అని పిలుస్తారు. పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉన్నట్లయితే చైత్రమాసము అనేదాన్ని మనం శాస్త్రంలో నిర్వచించుకున్నాము. వాళ్ళకి ఆ నిర్వచనం చెప్పవలసి వస్తే పౌర్ణమితో ప్రారంభించడము అనడానికి అవకాశం లేకుండా పౌర్ణమి మధ్యలో వస్తుంది కాబట్టి ఆ మాసం అంతా ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనడానికి అవకాశం లేదు. అందుచేత ఆ నిర్వచనం వాళ్ళ దగ్గర శాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా కనిపించదు, మూలం అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఉంటుంది. ఆ కారణం చేత మనము ఇక్కడ సంప్రదాయాన్ని అనుసరించేవాళ్ళు ఇక్కడ సంప్రదాయాన్ని అనుసరించడమే శ్రేష్టము. ఒకవేళ అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళు వివాహం చేసుకోవడము లాంటి సందర్భాల్లో ముహూర్తం ఎలా చూడాలి అనే సందిగ్ధం వచ్చినట్లయితే, ఇరుపక్షాలకి అభ్యంతరము లేని మాసంలో ముహూర్తం చూసుకోవడం ఉత్తమము. ఈ సందిగ్ధాలతోనూ సందేహాలతోనూ ఈ అభిప్రాయ భేదాలు రాకుండా ఉత్తమమైన మార్గంగా దాన్ని మనం గుర్తించవలసి ఉంటుంది. ఇక అక్కడ ఆషాఢము, ఇక్కడ శ్రావణము అనే సందిగ్ధము విషయంలో మాత్రం వారు వారి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు కాబట్టి మన సంప్రదాయము వారి సంప్రదాయము ఎక్కడో అక్కడ కొంత కలుస్తోంది. అంటే 15 రోజులు తేడా ఉంటుంది. ఆ 15 రోజుల తేడాలో ఏమైనా సాధ్యపడుతుందేమో ప్రయత్నం చేయండి. తద్వారా మీకు కావాల్సిన పనులు సాధించుకోవడం సులువు, ఉత్తమం కూడాను. అయితే మనకి ప్రస్తుతం మూఢాలు నడుస్తున్నాయి కాబట్టి విశేషమైన వివాహ ముహూర్తాల విషయంలో ప్రస్తుతం అనుకూలత లేదు. ఆ కారణంగా ఈ మూఢాలు దాటిన తర్వాత ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ విషయంలో కనుక మీరు ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే మీకు వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి అనే సంబంధము వివాహం విషయంలోనే వస్తుంది, మిగతా వాటి విషయాల్లో మనకు కనిపించదు. కాబట్టి మీరు ఈ మూఢాలు అయిన తర్వాతనే దాని ఆలోచన చేయవలసి వస్తుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్కారం మేడం. మీరు మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే అండి, మీ సందేహం ఏంటో అడగండి. కుజదోషం ఉన్న వాళ్ళు కుజదోషం ఉన్నారని వివాహం చేసుకోవచ్చా మేడం? కుజదోషము అనేది మామూలుగా ఆ పదం వ్యవహారంలో ఉంది కాబట్టి, కుజుడు యొక్క ప్రభావం చేత వస్తున్నది కాబట్టి అని కుజదోషం అనే మాట మాట్లాడుతూ ఉంటారు. అయితే దాని శాస్త్రంలో వేరే పేరు ఉంది. మగవాళ్ళకైతే ఒక పేరు, ఆడవాళ్ళకైతే ఒక పేరు. ఆ పదాలు వినడానికి కొంచెం అభ్యంతరకరంగా ఉంటాయి కాబట్టి సామాన్యులకందరికీ అర్థమయ్యేలాగా దాని కుజదోషము అని చెబుతున్నారు. అయితే ఈ కుజదోషం విషయంలో జాతకంలో గ్రహము యొక్క స్థితి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నందువల్ల, అంటే వేరువేరు భావాల్లో ఉన్నప్పుడు ఆ ప్రభావం ఉంటుంది అని ఎక్కడైతే నిర్వచించడం జరిగిందో, అదే స్థితిలో మగపిల్లి అటు మగపిల్లవాడికి ఇటు ఆడపిల్లకి కనుక ఉన్నట్లయితే, లేదా ఏ స్థానాలు నిర్వచించారో 1, 4, 7, 8, 12 ఇలా స్థానాలు చెప్పబడ్డాయి. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం అని చెబుతున్నప్పుడు, ఈ మిగతా స్థానాల్లో ఎక్కడైనా సరే కుజుడు ఉన్నట్లయితే ఒకళ్ళ జాతకంలో ఒక స్థానంలోనూ ఇంకొకళ్ళ జాతకం, ఉదాహరణకి ఒకళ్ళకేమో లగ్నంలో ఉన్నారు, ఇంకొకళ్ళకి సప్తమంలో ఉన్నారు, కుజదోష స్థానమే అది కాబట్టి అంగీకరించవచ్చు. అయితే కుజదోషం ఉంది లేదు అనే విషయాన్ని నిర్ధారించడం దగ్గరే మనకి కొంత సమస్య వస్తుంది. ఎందుకు అంటే కేవలం కుజుడు ఆయా స్థానాల్లో ఉన్నంత మాత్రాన కుజదోషం ఉంది అని నిర్ధారించడం పొరపాటు. వేరువేరు కారణాల చేత
అధిపతి వలన కానివ్వండి, దృష్టి గురుడు మొదలైన గ్రహాల యొక్క దృష్టి వలన కానివ్వండి, యుతి వలన కానివ్వండి, ఆ ప్రభావాన్ని జాతకంలో చూపించకుండా ఉంటుంది. కాబట్టి అది నిర్ధారణకి వచ్చినట్లయితే మనకి 100కి 1 జాతకం దొరుకుతుంది కుజదోషం ఉంది అని నిర్ధారణగా చెప్పడానికి. అందుచేత కుజదోషం విషయంలో ముందు నిర్ధారణకు వచ్చిన తర్వాత అటువంటి దోషమే ఉన్న వేరొక జాతకం దొరకడము అంటే కొంచెం కష్టసాధ్యమే. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడాలి దయచేసి. మీ సందేహం ఏంటో అడగండి. మాట్లాడుతున్నాను, అడగండి. మీ సందేహం ఏంటో. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఇది మనం ఇంట్లో పూజ చేసుకుంటే ప్రాశస్యం ఎక్కువ ఉంటుందా, లేకపోతే గుడిలోకి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందంటారా? రెండు అవ్వాలంటే టైం సరిపోవాలి కదా నిర్దేశంలో. తర్వాత సంకల్పం చెప్పుకునేటప్పుడు కళ్ళు మూతలు పడుతుంటాయి, ఏదైనా దోషం అంటారా? శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని చెప్పడం జరిగింది. శరీరం యొక్క శక్తిని అనుసరించి మనము ఏ కార్యక్రమాలు నిర్వర్తించినా ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ ఉంటాం. అయితే ఈ కళ్ళు మూతలు పడడము అనేది రాత్రి నిద్ర లేకపోతే వచ్చే సమస్య కాబట్టి దానివల్ల దోషం ఇక్కడ ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు. కానీ భగవంతుని మీద దృష్టి కేంద్రీకరించే సమయంలో విఘ్నాలు రాకుండా ఉంటే మంచిది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒక ప్రత్యేకమైన అనుకూల ప్రభావాన్ని కూడా మనం కావాలంటే గుర్తించవచ్చు. ఎలాగా అంటే భగవద్ ధ్యానంలో లేదా భగవంతునికి సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్న సమయంలో మనకి ఆ నిద్ర ఆవహించినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే యోగ నిద్రలోకి వెళ్ళారనే అనుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అయితే భగవన్ నామస్మరణ చేస్తూ ధ్యానంలో ఉన్నవారు, సహజంగా ధ్యానం చేసేవారి విషయంలో ఒక క్షణకాలం పాటు కునుకు పడుతుంది. ఈ కునుకుని మనము లయస్థితి అంటాము. అంటే భగవంతుడి మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించబడిపోయి ఒక ఉలికిపాటు వస్తుందన్నమాట. ఆ ఉలికిపాటు పడిన సమయం ఏదైతే ఉందో బయటికి వచ్చిన తర్వాత, ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత చాలాసేపు అయిందేమో మనం కూర్చుని ఓ 2 గంటలు చేసుంటాము అని మళ్ళీ ఒకసారి వాచి చూసుకుంటే 5 నిమిషాల కంటే ఎక్కువ అయ్యి ఉండదు. అంత విశేషమైన ప్రభావం అన్నమాట దానిది. కాబట్టి భగవన్నామస్మరణ చేస్తూ నిద్రపోవడం కూడా మంచిదే. ఇది రాత్రిపూట నిద్రపోయేటప్పుడు జపం చేసుకుంటూ పడుకున్నట్లయితే ఆ రాత్రంతా జపం చేసిన ప్రభావం ఉంటుంది, ఫలితం కూడా వస్తుంది అదే స్థాయిలో. కాబట్టి దాని విషయంలో మీరు ఎక్కువగా ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఆరోగ్య విషయంలో తగిన సూత్రాలను అనుసరించి రాత్రిపూట పూర్తిగా సమయానుసారంగా నిద్రపోతూ ఉండండి. సరే, రెండవ విషయం, మీరు ఇంట్లో పూజ చేసుకున్న దానికి ఆలయంలో పూజ చేసుకున్న దానికి విశేషాన్ని గమనించవలసి వస్తే, క్షేత్రాలలో చేసే పూజలు, అర్చనలు, అభిషేకాదులు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రతిష్ట చేసిన చోట కూడా సుమారుగా మనకి మంచి ఫలితాలనే చెప్తాం. అయితే ఇంట్లో చేసుకోవడము అనేది కలిసి చేసుకోవలసిన పూజా విధి. ఈ కలిసి చేసుకునేటప్పుడు ఏమవుతోంది, కలిసి సంపాదించుకునే పుణ్యం కాబట్టి కుటుంబంలో అందరూ కలిసి ఆ పుణ్యం చేసుకున్నందువలన కలిసే అనుభవిస్తారు పుణ్యాన్ని. అప్పుడు కుటుంబం అంతా ఆనందప్రదంగా ఉంటుంది. అలా కాకుండా ఎవరికి వారు నేను నా జపం నేను చేసుకుంటాను, నీ జపం నువ్వు చేసుకో అంటే పుణ్యార్జన సాధ్యపడుతుంది. కానీ ఆ పుణ్యార్జన వలన ఏమవుతుంది, ఎవరికి వారు ఆనందంగా ఉంటారు, ఎవరైతే పూజ చేసుకున్నారో లేదా జపం చేసుకున్నారో వారు ఆనందంగా ఉంటారు వేరు వేరు కారణాల చేత. కానీ ఈ చేసుకోని వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారి దుఃఖం వలన, వారితో ఉన్న అనుబంధం వలన వీరికి కూడా ఎంతో కొంత దుఃఖం ఉంటుంది. కాబట్టి ఇంట్లో చేసుకోవడానికి ప్రాధాన్యాన్ని ఎక్కువ ఇవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మనము క్షేత్ర దర్శనానికి వెళతాం, ఖచ్చితంగా క్షేత్రం విశేషమైన ప్రభావాన్ని చూపిస్తుంది, అందులో సందేహమేం లేదు. కానీ సుమారుగా ఒక రోజంతా ప్రయాణం చేసి వెళ్ళి, ఒక రోజంతా ప్రయాణం చేసి వచ్చి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత భగవంతుని యొక్క దర్శనము మహా అయితే ఒక 2 నిమిషాలు కూడా దొరకడం కష్టమే ఆలయంలో. అటువంటి సందర్భంలో 48 గంటలు వెచ్చించి క్షేత్రంలో స్వామివారిని 1 నిమిషం దర్శించేసి బయటకు వచ్చేసిన తర్వాత మిగతా ఆ ప్రయాణ సమయం అంతా మనం భగవన్ నామస్మరణలో గడుపుతున్నామా లేదా అనే ప్రశ్న వేస్తే చేయట్లేదు. అంటే ఏమైపోయింది, అక్కడ ఒక క్షణకాలం పాటు భగవద్దర్శనం వలన వచ్చే ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని మనం అనుభవయోగ్యంగా మలుచుకోవాలి అంటే
ఇంకా పుణ్యం చేసుకోవాలి. ఈ ప్రయాణ సమయం అంతా కూడా జపానికి వినియోగించి తీరాలి. భగవంతుని యొక్క దర్శనం కోసం వెళుతున్నాము అంటే అక్కడ మనం ఏమి చేయాలి, భగవన్నామస్మరణే చేయాలి. కాబట్టి ఈ ప్రయాణం అంతా కూడా భగవన్నామస్మరణ చేస్తే విశేషమైన పుణ్యం. ఇంట్లో కనుక పూజ చేసుకున్నట్లయితే ఆ ప్రభావాన్ని అందరూ కలిసి అనుభవిస్తారు కాబట్టి ఇంటికి ప్రాధాన్యం ఇవ్వడం శ్రేష్టము అని చెప్పుకో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? హలో, గురుగారికి పాదాభి వందనం అండి. నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు మనం పుట్టిన ముహూర్తం ఉంటుంది కదండి? అవును. ఆ ముహూర్తము సంబంధం ఉంటుందా అండి? పూర్వజన్మ సుకృతము ఆ ముహూర్తం వల్ల ఏదైనా పాపాలు హరించిపోయి మంచి జన్మ వచ్చే అవకాశం ఉంటుందా అండి? లేకపోతే పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ కూడా ఎన్ని జన్మల పాటు మనం వెంటాడుతూ ఉంటాయి? చక్కని ప్రశ్న. మానవ జన్మ పొందడమే చాలా విశేషము అని చెబుతూ ఉంటుంది శాస్త్రం. ఆ కారణం చేత ఈ జన్మలో మనం ఇలా ఎందుకు పుట్టాము అనే ప్రశ్న వేసినట్లయితే గత జన్మల యొక్క ప్రభావాలన్నీ కూడా, అప్పటి సంకల్పాలన్నీ కూడా తీరడానికి ఒక మార్గం మానవ జన్మ. అయితే ఈ సమయంలో పుట్టినందువలన ఏమైనా ఇబ్బందులు తొలగిపోతాయా అని ప్రత్యేకించి ప్రశ్న వేసినట్లయితే అలా తొలగిపోయేటట్లయితే అసలు గొడవ లేదు, ఇబ్బందే లేదు. అసలు మానవ జన్మ పొందేటప్పుడు పుణ్యపాపాలు రెండు కూడా సమానంగా ఉంటాయి అంటారు. ఈ సమానంగా ఉన్న పుణ్యపాపాలని మన యొక్క కర్మ చేత, సత్కర్మ చేత పెంచుకునే ప్రయత్నం చేస్తే ఈ గత జన్మల్లో ఏవైతే ఇంకా సంకల్పాలు మిగిలిపోయి ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనుభవించడానికి తగినట్టుగా మనము సంసిద్ధంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా జన్మ యొక్క అవసరం లేకుండా మోక్షాన్ని పొందవచ్చు. ఎలా ఉంటుంది దాని యొక్క స్థాయి ప్రభావము అని ఆలోచించినట్లయితే మనము ఒకసారి మరణం కోరుకుంటే ఒకసారి మరణం వస్తుంది, ఒక జన్మ ఎత్తవలసి వస్తుంది. రెండుసార్లు మరణం కోరుకుంటే అంటే ఇంకోసారి మరణించడానికి కావాల్సిన ఇంకో జన్మ మళ్ళీ ఎత్తవలసి ఉంటుంది. మనిషి జీవితంలో ఎన్నిసార్లు మరణించాలని కోరుకుంటాడు అంటే సమాధానం చెప్పలేము, చాలా సందర్భాలు రావచ్చు. అలా అనేక సందర్భాల్లో మరణాన్ని కోరుకున్న పరిస్థితిలో ఉన్నట్లయితే అన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఆ జన్మల యొక్క ప్రభావం అంతా పోయి ప్రస్తుతము మనం ఈ జన్మతో ఇక్కడతో ఆపేయాలి అనుకుంటే పుణ్యార్జన విశేషంగా చేసుకున్నట్లయితే ఆ దోషాన్ని అధిగమించి స్వప్నంలో మరణాన్ని పొందినట్లయితే ఇలలో మంచిది అనే మాట మనం వింటూ ఉంటాము. అలాగా ఇలలో మంచి చేసే అటువంటి స్వప్నాలు పొందడం ద్వారా ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చి అది మనకి మేలు చేసేది అవుతుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు కేవలం జన్మించినంత మాత్రాన ప్రభావం విశేషంగా కనిపిస్తుందా అంటే ఆ జన్మ యొక్క కారణం మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడు ఉన్నాడు, అతను కేవలము జన్మించినంత మాత్రానే ఆ వంశాన్ని తరింపజేసేశాడు. అందుచేతనే ఆ వంశంలో జన్మించిన బలిచక్రవర్తికి మరణాన్ని ప్రసాదించలేక వరంగా తానే విడిపోయాడు విష్ణుమూర్తి. కాబట్టి మనము విశేషమైన జన్మ లభించినట్లయితే ఆ ప్రభావం ఉంటుంది. ఆ విశేషమైన జన్మ లభించాలి అంటే అంత స్థాయి పుణ్యం చేసుకోవాలి. ఈ జన్మలో సాధ్యపడకపోయినా ఇప్పుడు పుణ్యం చేయడం ప్రారంభిస్తే ఆ ప్రభావము చేత మరు జన్మల్లో ఉత్తమమైన జన్మకి అవకాశం ఉంటుంది. దానివలన మనం ఉత్తమ గతుల్ని పొందగలుగుతాం. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడాలి దయచేసి. మీ సందేహం ఏంటో అడగండి. కాశీ ప్రయాణం విషయంలో మీకు ఏ సందర్భంలోనూ సందిగ్ధము సందేహము అవసరం లేదు. ఎల్లవేళలా కాశీ ప్రయాణానికి అందరూ సన్నద్ధులుగా ఉండడమే మంచిది. మీకు అవకాశం వస్తే ఈ క్షణం కూడా బయలుదేరండి, అభ్యంతరం ఏమీ లేదు. భగవన్నామస్మరణ ముఖ్యము. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే మామూలుగా మనం చేసిన పుణ్యపాపాలకి ప్రభావాలు మనకు తెలుసు. కాశీలో భగవన్నామస్మరణ చేయకుండా ఒక్క క్షణం గడిపినా మహాపాపం. ఎప్పుడు ఎలాగైతే మనకు అక్కడ చేసిన పుణ్యం కొన్ని రెట్లు అవుతుందని చెబుతూ ఉంటారో అలాగే పాపం కూడా కొన్ని రెట్లు అవుతూ ఉంటుంది. అక్కడ గాలి పీల్చడం కూడా పాపమే భగవన్నామస్మరణ చేయకపోతేను.
కాబట్టి ఆ భగవన్నామస్మరణ కోసమే మనం కాశీ వెళ్ళాలి, ఆ భగవద్దర్శనం కోసం పెడతాము. అక్కడ ఉన్నంతకాలము కూడా క్షణం కూడా ఇతర విషయాలను ఆలోచించకుండా భగవన్నామస్మరణ చేస్తూ ఉండండి. ఈ క్షణం కూడా మీరు ప్రయాణం కావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. అంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కుదిరాయి, ఈ మాసంలో వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు కుదిరినంత మాత్రాన వెళ్ళకూడదనే నియమం లేదు. అయితే వాళ్ళు వాళ్ళకు ఉన్న శంకలతో ఆ విషయంలో కొంత అభిప్రాయ భేదం ఏర్పడవచ్చు పిల్లలకి వీరికి. కాబట్టి వాళ్ళ అనుమతి తీసుకుని వెళ్ళగలిగితే వెళ్ళడం మంచిదే. అయితే ఒక విషయం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, క్షేత్ర దర్శనానికి వెళతాము అన్న వారిని ఆపడం పాపం. కాబట్టి క్షేత్ర దర్శనానికి వెళదాం అనుకున్న వాళ్ళని దగ్గర నుండి తీసుకువెళ్ళి తీసుకురాగలిగితే అది విశేషము. కాబట్టి ఆ ప్రయత్నం ఏమైనా చేయగలిగితే చూడండి, ఆవిడ జాగ్రత్తగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండేలాగా, ప్రయాణం సాఫీగా ఉండేలాగా చూసుకోండి. గౌతమ నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే ప్రయాణం అంతా కూడా సానుకూలంగా అవుతుంది, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రవికుమార్ అండి, నేను షార్నా నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీ సందేహం ఏంటో అడగండి. గురువారికి నమస్కారం అండి. నమస్కారం అండి. స్వామి, మేము ఒక 4 సంవత్సరాల కిందట ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మాకు ఆరోగ్యం బాగలేదని, వివాహం కూడా కాలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామిని అడిగాము. అయితే మా అభిప్రాయం ఏముండే అంటే, అక్కడ క్షేత్రానికి వెళ్ళాం కదా, ఏమైనా దోషం ఉండేమో, అక్కడ అమ్మవారికి పూజ ఇస్తారు అన్న భావన మా మనసులో ఉండే. మేము మా మనసులో ఆ భావనతో మేము అడిగితే అక్కడ ఉన్న పురోహితుడు ఏం చేశారంటే, అక్కడ ఉన్న అర్చక స్వామి లోపలికి పోయి ఒక టెంకాయని తెచ్చి తనంతట తానే ఒక జాకెట్ పట్లు అనే పసుపు మైజం కట్టి, మీ పేరు మీద నేను ముర్పు కట్టి పలాన దగ్గర పెడుతున్నాను, మీకు 1 సంవత్సరం లోపల మీకు వచ్చే 1 సంవత్సరం వరకు వివాహం అవుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఇది కట్టేశాను. 1 సంవత్సరం అయిన తర్వాత వచ్చి మీరు ఈ అతన్ని టెంకాయ పెట్టమన్నాడు, మన నదిల నిమజ్జనం చెప్పినాడు, గుర్తు లేదు ఈ విషయం చెప్పాడు. ఇది 1 సంవత్సరంలో అవుతుంది అన్నాడు. ఈ మాట చెప్పి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే కారణాలు ఏవైనా అవ్వచ్చు, అది కాలేదు. కానీ అప్పుడు మేము కట్టినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక టెంకాయ ఉండి ఇప్పుడు ఇది 3 కచ్చింది. ఇప్పుడు పోతే అవి ఎన్ని టెంకాయలు ఉన్నాయో తెలియదు, మాది ఏ బట్టలు కట్టాడో ఏది కట్టాడో తెలియదు. ఇక్కడ ఇటువంటి సందర్భాల్లో సందిగ్ధాలు ఏమీ అవసరం లేదు. మీరు ముడుపు కట్టేదాన్ని చెల్లించుకోవాలి కాబట్టి విడిగా ఇంకో ముడుపు కట్టి దాన్ని చెల్లించుకున్నట్లయితే అది ఆ దోషాన్ని నివారింపజేస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే వివాహం విషయంలో సాధించుకోవడానికి, వివాహం సిద్ధింపజేసుకోవడానికి మీరు నిరంతరము కృషి చేయాలి. ఎలా కృషి చేయాలి, ఎందుకు కృషి చేయాలి అంటే, మనకి అనుభవయోగ్యత లేకుండా ఏదైనా సిద్ధించిందనుకోండి ఆనందాన్ని ఇవ్వదు. అనుభవయోగ్యత ఉందనుకోండి అది మనం కోరుకోవాల్సిన అవసరం లేకుండా తీరిపోతుంది. అంటే మనం ఏది కూడా కోరుకోవలసిన పరిస్థితి రాకూడదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కోరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది అంటే లేదు అనే దుఃఖం మనల్ని ఆవహించి ఉంది అని అర్థం. కాబట్టి దాన్ని అధిగమించడానికి ప్రస్తుతం ఉన్న దశలను అనుసరించి గ్రహదోషాలకి నివారణ చేసుకోవడము, స్వయంగా చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం. బయట చేయించేసుకుంటే చేయించేసుకోవచ్చు, కానీ మనం స్వయంగా చేసుకున్న దానికి చేయించిన దానికి తేడా ఉంటుంది. అలాగే వివాహం సిద్ధించడం కోసం కరుణించరామము కళ్యాణరామ అనే నామాన్ని మానకుండా ప్రతిరోజు 3 నుంచి 4 గంటలు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఉన్న దోషాలు నివారించబడడానికి అవకాశం ఉంటుంది. దాని యొక్క తీవ్రతను అనుసరించి, జాతకంలో ఉన్న దోష తీవ్రతను అనుసరించి పెంచవలసి వస్తే ఇంకాస్త సమయం పెంచవలసి వస్తుంది. కాబట్టి ముందు జాతక పరిశీలన చేయించుకుని ఆ తర్వాత ఉన్న దోషాలకు నివారణ చేసుకుంటూ ఈ కరుణించరామం కళ్యాణరామ అనే నామాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉండండి. ముడుపు విషయంలో అటువంటి సందిగ్ధం ఏమీ, మీకు సందేహం ఏమీ అవసరం లేదు. ఇంకొక ముడుపు కట్టి అమ్మవారికి సమర్పించండి. మరో కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. గురువు గారి ప్రణామములు. నమస్కారం. గురువు గారు అండి, మా మామయ్య గారు పోయిన నెల అంటే జూన్ 23 చనిపోయారు స్వామి. 2 పెద్ద కర్మ అయింది. మా వారు ఒక్కళ్ళే అనమాట, కొడుకు తనే పెద్ద కర్మ అది నిర్వహించారు. అయితే మేము, నేను ఒక ఎంప్లాయీని అండి, టీచర్ని. టీచర్స్ అందరము ఈ నెల 10 శిరిడి వెళ్దాం అనుకుంటున్నామండి.
అక్కడి నుంచి కృష్ణేశ్వర్ కూడా తీసుకెళ్తామని అన్నారు. వెళ్ళొచ్చా లేదా అని చెప్పానని సందేహం అంది. షిరిడి కాకుండా ఇంకోటి ఏమిటన్నారు మీరు? ఇంతకు ముందు ఆ క్షేత్రానికి వెళ్ళారా మీరు? లేదండి, నేను ఆ క్షేత్రానికి వెళ్ళలేదు. శనిసింగనాపూర్ కూడా తీసుకెళ్తారంటండి. మీరు ఇంతకు ముందు ఏ క్షేత్రాన్ని అయితే దర్శించుకోలేదో ఆ క్షేత్రాలకు వెళ్ళడం ఉత్తమం కాదు ధర్మాన్ని అనుసరించి. కాబట్టి షిరిడీకి అయితే అభ్యంతరం లేదు, అది ప్రార్థనా మందిరంగా మనం భావన చేస్తాము కాబట్టి అక్కడికి అభ్యంతరం లేదు. మిగతా క్షేత్రాలకు వీటికి కూడా మీరు వెళ్ళడం మంచిది కాదు. అదీకాక ఈ సంవత్సర కాలం పాటు కూడా మీరు ప్రత్యేకమైన దీక్షలో ఉండాలి. బయట ఎక్కడ ఆహారం తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తగా మడిగా వండుకోవడము, వాళ్ళకి నివేదన చేయడము, అలాగే రోజు దీపారాధన చేయడము మీ మామగారికి. ఇలాగా ఈ కార్యక్రమాలన్నింటినీ పెద్దలను అడిగి తెలుసుకుని స్పష్టంగాను ఆ నియమాలను అనుసరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం కూడా దీక్షగా ఉండాలి. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయాణాలు ఏవి పెట్టుకోకపోవడము అనేది ఉత్తమ పక్షము. ముఖ్యంగా ఈ మాసికాలు మొదలైనవి ఏవైతే వస్తూ ఉంటాయో ఆ సందర్భాల్లో ఖచ్చితంగా వాటిని అనుసరించే ప్రయత్నం చేయండి. ఇంట్లో ఉండి ప్రతిరోజు దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఆ విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ముహూర్తం చూసుకో, రాహుకాలం వచ్చేస్తుందేమో అంటూ ఉంటారు. అంటే రాహుకాలంలో ముఖ్యమైన పనులు ఏవి చేయకూడదు అంటారు? రాహుకాలము అనేది తమిళ సంప్రదాయంలో విశేషంగా కనిపిస్తుంది. అయితే ముహూర్త గ్రంథాల్లో రాహుకాలానికి సంబంధించిన విశేషం ఎక్కడ మనకి ప్రస్తావన కనిపించదు. ఇక ఈ సమయంలో మనం ఏమి చేయకూడదు అని అంటూ ఉంటే తమిళులు ఆ సమయంలో విశేషంగా చేయడం మంచిది అనే భావన కలిగి ఉంటారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇక దుర్ముహూర్తం కానివ్వండి, వర్జ్యం కానివ్వండి, రాహుకాలం అని కానివ్వండి, మనకి రాహుకాలం ప్రస్తావన లేదు. కానీ దాన్ని ఒకవేళ గుర్తించేటట్లయితే, రాహుకాలము అని దాన్ని దోషంగా గుర్తించేటట్లయితే, ఆయా సమయాల్లో విశేషమైన కార్యక్రమాలు ఏవి ప్రారంభించడం మంచిది కాదు. అయితే ఆ రాహుకాలము లేకపోతే దుర్ముహూర్తమో వర్జమో ప్రారంభం కాకముందే ఏదైనా పని ప్రారంభించినట్లయితే ఆ సమయంలో కొనసాగించడం అభ్యంతరం లేదు. ఉదాహరణకి ప్రయాణం చేయాలి, ఆ సమయంలో ప్రారంభం కాకుండా ముందుగా ప్రారంభమైనట్లయితే ఆ సమయంలో ప్రయాణం చేయడం అభ్యంతరం లేదు. ఏదైనా కొత్తగా నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచనలు అమలు చేయడము, కొత్త పనిని ప్రారంభించడము, ఇలాగా విశేషంగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. ఉదాహరణకి ఏదైనా వ్యాపార సంబంధమైన మీటింగ్లు ఏవో పెట్టుకుంటూ ఉంటారు, అలాంటి సందర్భాల్లో ఈ కాలం కాకుండా ఉండడం మంచిది. దుర్ముహూర్తం కానీ, వర్జ్యం కానీ, రాహుకాలాలు కానీ కాకుండా ఉండడం మంచిది. ఆ సమయంలో చేసే లౌకికమైన ఆలోచనలన్నీ కూడా మనకి అనుభవయోగ్యమైన ప్రభావాలను ఇవ్వవు. కాబట్టి మనం ఆ సమయాలని విడిచిపెట్టడం మంచిది అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం గట్టిగా మాట్లాడాలండి దయచేసి. మీ సందేహం ఏంటో అడగండి. ఇక్కడ రావి వేప చెట్లు కలిసిన చోట ప్రదక్షిణలు చేయడము అనేది మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది దాంపత్య సౌఖ్యాన్ని ఇస్తుంది, అంటే దంపతుల మధ్య అనురాగాన్ని ఇచ్చేది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ దాంపత్య సౌఖ్యం దేనికోసము అంటే సత్సంతానం కోసం. ఈ నాగప్రతిష్ఠ చేయడము అనే విధానము మనకి ముఖ్యంగా ఈ నాగదోషాలు పోవడము, తద్వారా సత్సంతానం ఏర్పడము అనే కారణం చేత నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అయితే ఈ నాగప్రతిష్ఠలు మనకి ఆలయాల దగ్గర చేయడము అనేది విశేషంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగా ప్రత్యేకమైన ప్రదేశాలు ఎక్కడైతే నాగప్రతిష్ఠకు చెప్పబడ్డాయో అక్కడ చేయడం శ్రేష్టం. మనం ఒక ప్రాంతాన్ని ఎన్నుకుని చేసినట్లయితే అది క్షేత్ర ప్రాశస్త్యాన్ని అక్కడ మనం పొందడం కష్టమవుతుంది. కాబట్టి మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేద్దాము అనుకోవడం కంటే ఎక్కడ చేస్తే మంచిదో అక్కడ చేయడం విశేషము. ఆ కారణం చేత ఈ రావి వేప చెట్లు ఉన్న చోట ప్రతిరోజు ప్రదక్షిణలు చేయడం వలన దాంపత్య సౌఖ్యంతో పాటుగా వైవాహిక జీవనం అంతా కూడా ఆనందప్రదంగా నడుస్తుంది. అందుచేత ఆ రావి వేప చెట్లు ఉన్న చోట ప్రదక్షిణలు చేయండి. ఈ నాగప్రతిష్ఠ మాత్రం ఎక్కడైతే మీకు ఆ ప్రతిష్టకి నిర్దేశించబడిన క్షేత్రం ఉన్నదో అక్కడ చేయడమే మంచిది, విశేషము అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు?
నా పేరు సత్యవతి అండి. మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. అక్కడ సంతానం కోసం అడుగుదామని చేసామండి. పెళ్లి 2 సంవత్సరాలు అయిందండి. అయితే ఒకసారి అయింది కానీ అది ఒకసారి టెర్మినేట్ చేసుకోవాల్సి వచ్చిందండి. అబార్షన్ అయింది, 1 ఇయర్ అయిపోయింది, ఇంకా సంతానం కలగలేదు. స్వామీజీని అడుగుదామండి. మా వారి నక్షత్రం బహుశరా నక్షత్రం మిథున రాశి, నాది కుంభరాశి, శుక్రశ నక్షత్రం 2వ పాదం అండి. ఇక్కడ సంతాన సంబంధమైన పరిశీలన చేయాలి అంటే జాతకాన్ని పూర్తిగా పరిశీలించవలసి ఉంటుంది. కేవలం నక్షత్రంతో మనం నిర్ధారణ చేసే విషయం కాదు మొదటి విషయం. రెండవది, సంతానం పొందడానికి ఏది ఉత్తమమైన సమయమో జాతకంలో పరిశీలించుకుని ఆ సమయంలోనే సంతానోన్ముఖులు కావడం అనేది ఉత్తమ పక్షం. ఇక మొదటిసారి గర్భస్రావం జరిగింది అనే విషయం చెప్పడం జరిగింది, అలాగే అది ప్రయత్నపూర్వకంగా జరిగింది అనే మాట కూడా ఒకటి చెప్పారు. అది చాలా పెద్ద దోషంగా మనం భ్రూణహత్య అంటాము, అది చాలా పెద్ద దోషంగా పరిగణిస్తాము. పితృ సంబంధమైన దోషాలు ఏవైనా ఉన్నట్లయితే సహజంగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పితృ సంబంధమైన దోషాలు పోవడానికి నారాయణ బలి అని చేస్తూ ఉంటారు. ఆ నారాయణ బలి చేయాలి. అలాగే సంతానం ఒకరిని కోల్పోయారు కాబట్టి బంగారము దానం చేసిన తర్వాత మళ్ళీ సంతానోన్ముఖులు కావడం ఉత్తమము. అలాగే జాతకం చూసుకుని ఏ సమయం ఉత్తమమో చూసుకుని ఆ సమయంలో ముహూర్త విశేషాన్ని అనుసరిస్తూ మనం సంతానోన్ముఖులు కావడం అనేది మంచిది అనే విషయం అర్థం చేసుకోండి. దోషము ఒకసారి జరిగిన తర్వాత వెనకకు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి దోష ప్రస్తావన లేకుండా ఉండేలాగా మన జీవన గమనాన్ని ఆలోచన విధానాన్ని మనం మలుచుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సత్యవతి గారు, మరి విన్నారు కదా, మీ సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు కదా. మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్కుని ఎవరైనా కూడా మీరు సంప్రదిస్తే మంచిది. మరి దయచేసి కాలర్స్ ఎవరు కూడా ఇది జ్యోతిష్యానికి సంబంధించిన కార్యక్రమం కాదు కాబట్టి మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ధర్మ సందేహాలు మాత్రమే అడగాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా గురుగారు, పూర్వీకుల నుంచి మనకి దుర్ముహూర్తము అదేవిధంగా శుభముహూర్తము అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా, అసలు ఈ దుర్ముహూర్తాన్ని శుభముహూర్తాన్ని ఎలా నిర్ణయిస్తారంటారు? మనకి నిర్ణయించే విధానాలు, మనకు వర్జ్యం ఉంది, ఇది నక్షత్రానికి సంబంధించిందిగా మనం చెప్పుకుంటాము. అలాగే దుర్ముహూర్తం వార సంబంధమైనది. ఉదాహరణకి శనివారం తీసుకుంటే సూర్యోదయంతో పాటు దుర్ముహూర్తం ప్రారంభమవుతుంది. ఇలాగా ముహూర్తము అనే మాట మనం చెప్పుకుంటున్నాం కదా, ఉదయకాలం అంటే పగటి కాలం అంతా 15 ముహూర్తాలు, రాత్రికాలం అంతా 15 ముహూర్తాలు లాగా విభజన చేయడం జరిగింది మొత్తం ఒక రోజుని. అందులో మొదటి 2 ముహూర్త కాలాలు శనివారం రోజున దుర్ముహూర్తంగా చెప్పబడుతున్నాయి. ఈ విభజన చేయడం ఏది, దుర్ముహూర్తము సుముహూర్తము అనే విభజన ఏదైతే చెబుతున్నామో, సుముహూర్తము అనే మాట మనకి వివాహాది శుభకార్యాల కోసం ఏదైతే ముహూర్త నిర్ణయం జరుగుతుందో దాని విషయంలో సుముహూర్తము అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ముహూర్తకాలము అనే మాట నిత్యము సమయాన్ని కూడా లెక్కించడంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక దుర్ముహూర్తాదికాలు విషయం ప్రస్తావన వచ్చినట్లయితే అవి దోష సమయాలు అనే భావన ఒకటి, రెండవది ఆ సమయంలో భగవన్నామస్మరణకి తప్ప వేరే పనికి పనికిరాని సమయము అనే విషయం ఒకటి చెబుతూ ఉంటాము. మనకి సంధ్యాకాలం ఉంది, సంధ్యాకాలంలో భగవన్నామస్మరణ తప్ప ఇంకేమీ చేయకూడదు అని చెబుతూ ఉంటారు. నిద్రపోకూడదని, అన్నం తినకూడదని, లేకపోతే ఏదైనా పదార్థాలు చిరుతిళ్ళు ఏమైనా తినాలనుకుంటే ఆ సమయంలో తినకూడదని, ఇలాగా వేరు వేరు విషయాలు సూచనలు చేస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి జరగవలసింది ఏమిటి అంటే భగవన్నామస్మరణ జరగాలి. ఆ సమయంలో భగవన్నామస్మరణ కాక లౌకికమైన విషయాలు ఏవైనా ఆలోచిస్తూ ఉన్నట్లయితే, ఆ సమయంలో ఏదైనా ఆలోచన స్ఫురించినట్లయితే దాన్ని అమలు చేస్తే అది తర్వాత దోషాన్ని ఇస్తుంది, అంటే దాని ప్రభావం వలన ఇబ్బందులు పడడం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డా నేను అని ఆలోచించుకుని పరిశీలించుకుంటే తెలిసిపోయేది తేలిపోయేది కాదు. ఆ కారణం చేత ఆ సమయం విడిచిపెట్టదగినది కాబట్టి లౌకిక విషయాల కోసం ఆ సమయాన్ని విడిచిపెట్టడమే శ్రేష్టము. సుముహూర్తము మంచి సమయము అనే విషయాన్ని నిర్ధారణ చేయడానికి మనకి గ్రహస్థితుల యొక్క విశేషాన్ని మనకి ముహూర్త విషయంలో చెప్పారు. కాబట్టి ఆ ముహూర్త నిర్ణయానికి ఏవైతే గ్రహస్థితులు చెప్పడం జరుగుతుందో ఆ గ్రహాలు ఆయా స్థానాల్లో ఉన్నట్లయితే, ఉదాహరణకి కేంద్రాల్లో గ్రహాలు ఉన్నాయి, కోణాల్లో గ్రహాలు ఉన్నాయి, అవన్నీ కూడా మేలు చేస్తాయి.
ఉపచార స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే మంచిది, లాభస్థానాల్లో గ్రహాలు ఏమున్నా మంచిది, ఇలాగ కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. వాటిని బట్టి సుముహూర్తము అని చెప్పి నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం చేసిన విశేషమైన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని విశేషమైన కార్యక్రమాలకి లేదా ఏదైనా పని ప్రారంభించుకోవడానికి వినియోగించుకుంటే దానివల్ల వచ్చే ఫలితము మనకి మేలు చేసేది అవుతుందన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిషోర్ అండి, హైదరాబాద్ నుంచి. మీ సందేహం ఏంటో అడగండి. ఉదక శాంతి అంటే ఏంటి, దాన్ని చెప్పగలరు? చక్కని ప్రశ్న. మనకి చాలా సందర్భాల్లో కొన్ని దోష ప్రభావాలు చూపించే సందర్భాలు ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి మడి ఇంట్లో కలిపేసుకుంటూ ఉంటాము, అంటే ఆ 4 రోజుల్లోనూ దూరంగా ఉండవలసిన సమయంలో కలుపుకోవడం లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అలాగా కొన్ని మైల లేదా బయటికి వెళ్ళి వచ్చి అవే బట్టలతో ఇంట్లో కలుపుకోవడము లాంటివన్నీ కూడా కొన్ని దోషాలను ఇస్తూ ఉంటాయి. ఇవి కాక గృహ సంబంధమైన విషయంలో కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటన్నింటి నుంచి ఆ ప్రభావం పోవడం కోసం అని చెప్పి మంత్రపూరితమైన అంటే మంత్రంతో పవిత్రం చేయబడిన నీటిని ఇల్లంతా చల్లుతారు. దాన్ని ఉదక శాంతి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఉదక శాంతి చాలా సందర్భాల్లో మనకి చేయడం కనిపిస్తూ ఉంటుంది. విశేషంగా మనకి ఈ ప్రథమ రజస్సులు అయినప్పుడు, అలాగే ఇంట్లో ఎవరైనా మరణించిన సందర్భంలోనూ, ఈ ఎక్కడైనా బయట మరణించినా సరే ఆ కార్యక్రమం మైల ఇంట్లో ఉంటుంది కాబట్టి మైల పూర్తయిన తర్వాత, ఇలా విశేషమైన సందర్భాల్లో ఈ ఉదక శాంతి చేయిస్తూ ఉంటారు. ఇల్లంతా కూడా పవిత్రం కావడం కోసం ఈ కార్యక్రమం చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సందేహం ఏంటో అడగండి. మీ వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాండి, నా పేరు అర్ణ. చెప్పండి. టీవీ చూడకూడదు దయచేసి, మీ సందేహం ఏంటో అడగండి. గురీష్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. దేవుడి గదిలోనే రాముల వారి ఫోటో ఉండొచ్చు అండి, నచ్చేమో శివుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవచ్చిన. ఎప్పుడు తెచ్చుకోవచ్చా అంటారు? ఏ సమయంలో అండి మీరు అడిగేది శివుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోవచ్చు అని? అండ్ మార్నింగేనండి, మయాన్ని విన్నాము శివుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకోకూడదని శివాలయానికి వెళ్ళినప్పుడు. శివాలయానికి వెళ్ళినప్పుడు. సరే, ఇక్కడ శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదం శివద్రవ్యము రుద్రద్రవ్యము అంటాను దాన్ని, శివాలయంలో ప్రసాదం స్వీకరించడం శ్రేష్టం కాదు. అక్కడ కేవలం విభూతినిస్తారు, ఆ విభూతి ధారణకు మాత్రము వినియోగించుకోవచ్చు. ఇతర ప్రసాదాలు ఏవి కూడా తీసుకోకూడదు. అవకాశం ఉంటే అక్కడ క్షేత్రపాలకుడు ఎవరైతే ఉన్నాడో ఆ క్షేత్రపాలకునికి ఆ ప్రసాదాన్ని సమర్పించి రావచ్చు, అది విశేషము. అయితే రాముని యొక్క పటము మందిరంలో ఉండవచ్చా అని ఒక ప్రశ్న వేశారు. రాముణ్ణి భగవంతునిగా చూస్తున్నప్పుడు దైవ మందిరంలో రాముని యొక్క పటం ఉండడంలో అభ్యంతరం ఏమీ లేదు. అయితే మనము ఏ పటమైనా లేకపోతే ఏ రూపు అయినా, అంటే భగవంతుని విగ్రహము ఏదైతే ఉందో అది నిత్యము పూజించుకోవడానికి తగినట్టుగా మనం మందిరంలో ఏర్పాటు చేసుకుంటాము. ఏ భగవంతుని మీద మీకు విశ్వాసం ఉందో ఆ భగవంతుని యొక్క పటాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే అండి, మరి ఇక మీ విలువైన సమయాన్ని మాకోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మరి వీక్షించారు కదండి నేటి కార్యక్రమంలో అనంత గారు మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేశారు. అదేవిధంగా తిథి, వార, నక్షత్ర, ముహూర్తాలకు ఉన్నటువంటి ప్రత్యేకతను గురి తెలియజేశారు కదా. ఇది వాళ్ళ మన ధర్మ సందేహాలు. మీకు ఇంకా ఏమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే కనుక రేపు 8 గంటలకు ప్రసాదం అయ్యే ధర్మ సందేహాలకు కాల్ చేసి మీ సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకోవచ్చు. ఇది వాళ్ళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు.